Namaste friends, this is Ramesh Pitle LLB. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 101 గురించి తెలియజేయబోతున్నాను. ఈ ఐపీసీ సెక్షన్ 101 ఏం తెలియజేస్తుందంటే, ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ క్రమంలో ఎనిమీని గాయపరచుట అంటే శత్రువుని గాయపరచుట అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. ఇంతకు ముందు మనం ఏం తెలుసుకున్నామంటే, ఆత్మరక్షణ అనేది ప్రాణానికి మాత్రమే కాదు ఆస్తి కూడా వర్తిస్తుంది. అంటే మీ యొక్క ఆస్తి రక్షించుకునే క్రమంలో, మీ ప్రాణాలని రక్షించుకునే క్రమంలో అవతల వ్యక్తిని హత్య చేసినా కూడా అది నేరంగా పరిగణించబడదు. అయితే ఏ సందర్భాల్లో అది నేరంగా పరిగణించబడదు అంటే, ఒక వ్యక్తి ఆ శత్రు యొక్క ప్రాణాల మీద తీయకపోతే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు, ఆ సందర్భంలో శత్రు మీ పైన తీవ్రమైనటువంటి గాయాలు చేసి తద్వారా ప్రాణం పోతుందనే విషయం మీకు తెలిసినప్పుడు, లేకపోతే మీ యొక్క మానభంగం మీకు మానభంగం అయ్యేటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు, ఒక స్త్రీని పాశవికంగా దుర్మార్గంగా ప్రకృతి విరుద్ధమైనటువంటి లైంగిక చర్యలకు పాల్పడ్డప్పుడు ఆ క్రమంలో రక్షించుకోవడానికి హత్య చేయొచ్చు. అలాగే బలవంతంగా కిడ్నాప్ చేసి దుశ్చర్య కోసం ఎవరిని కిడ్నాప్ చేసి ఆ క్రమంలో కావచ్చు. తర్వాత ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తిని సంరక్షించడానికి ఆ రక్షించే క్రమంలో మీకు ఎటువంటి ప్రాణానికి ముప్పు వాటిల్లితే ఆ సందర్భంలో కావచ్చు హత్య చేయొచ్చు. ఏడవది ఏంటంటే, ఎవరైనా ఒకరు యాసిడ్ అటాక్ ప్రయత్నించినప్పుడు ఆ యాసిడ్ అటాక్ ద్వారా ప్రాణానికి ముప్పు వాటిల్లితే ప్రయత్నం వచ్చినా కూడా ఈ యాసిడ్ అటాక్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఈ హత్యాయత్నం హత్య చేసినా కూడా తప్పు కాదు. అయితే ఇప్పుడు ఈ ఐపీసీ సెక్షన్ 101 ఏం తెలియజేస్తుంది అంటే, పైన అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 100 గురించి, ఆ ముఖ్యమైన ఆ 7 అంశాలు కాకుండా మిగతా విషయాల్లో మాత్రం సాధారణ గాయాలు చేయొచ్చు. అంటే శత్రుని మీరు గాయపరచవచ్చు అనమాట. అంటే ఎవరైనా దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతన ప్రయత్నంలో మిమ్మల్ని దొంగ ఏమనుకుంటాడు, వీళ్ళని పట్టుకుంటారని చెప్పేసి మీ పైన ప్రయత్నం చేసిన దాడి చేసిన వాళ్ళ చేతిలో మారణాలు లేకపోయినా, లేకపోతే వాళ్ళు తీవ్రమైనటువంటి గాయాలు కానీ లేకపోతే మీ ప్రాణానికి హాని తలపెట్టని విషయంలో మీరు కేవలం వాళ్ళని గాయపరిస్తే సరిపోతుంది తప్ప, వాళ్ళు పట్టుకుని చచ్చిపోయిన వరకు కొట్టడం అనేది చట్టరీత్యా నేరం అవుతుంది. కాబట్టి ఆత్మరక్షణ క్రమంలో మీరు కేవలం గాయపరచొచ్చు వాళ్ళని, కానీ వాళ్ళ ప్రాణానికి మాత్రం ఎటువంటి ముప్పు రానియకూడదు. ఇది ఈ సెక్షన్లో మనకు తెలియజేయబడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే అవగాహన కలిగినప్పుడే ప్రతి వ్యక్తికి సదరు నేరాలు చేయకుండా ఉంటారు. కాబట్టి ఆ మంచి ఉద్దేశంతో ఈ ఐపీసీ సెక్షన్స్ అనేవి తెలుగులో అన్నీ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.